నమస్కారం అండి, నా పేరు రషీద్ బాషా. నేను ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ని, అలాగే చిత్ర నిర్మాత దర్శకుడిని కూడా. సో మనం ప్రతి సంవత్సరం లఘు చిత్రోత్సవాలు అనేవి నిర్వహించుకుంటున్నాము. సో ఈసారి జరగబోయేది 6వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టల్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. సో ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈసారి ఇంకా వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో నగదు ప్రోత్సాహక బహుమతులను మనం అనౌన్స్ చేస్తున్నాము. సో మొదటి బహుమతిగా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000, తర్వాత మూడవ బహుమతి 2,000 రూపాయలు ఉంటాయి. సో వాటితో పాటు మన జిల్లా, మన ఊరి యొక్క గ్రామ చరిత్ర కావచ్చు, జాతరలు, పండుగలు, దేవాలయాలు, కోటలు, చెరువులు, వీటి మీదైనా సరే మీ దగ్గర ఉన్న మొబైల్తో షార్ట్ ఫిల్మ్స్ తీయండి. సో వాటిని కూడా స్క్రూటినీ చేసి, సో ప్రత్యేకంగా ఒక 5,000 రూపాయల ప్రోత్సాహక బహుమతి అన్నది మనము ఈ మొబైల్ ద్వారా తీసిన ఫిల్మ్స్లకు ఇవ్వబోతున్నాము. సో దానితో పాటు సమాచార హక్కు మీద అవగాహన కల్పిస్తూ, సో మన ప్రతి ఒక్కరికి ఈ విషయం అన్నది వెళ్ళాలి అనే ఉద్దేశంతో, సో వీటి మీద కూడా మొబైల్ ద్వారా తీసిన ఈ ఫిలిమ్స్లకు అవార్డ్స్ ఇవ్వబోతున్నాము. సో ఓవరాల్గా మన జ్యూరీ పర్సన్స్ ఈరోజు కట్ట సుబ్బారావు గారి పుట్టినరోజు, ఆయన లెజెండరీ డైరెక్టర్, సో కృష్ణ బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, సో ఇలాంటి వాళ్ళందరితో వర్క్ చేశారు ఆయన. సో ఆయన పుట్టినరోజు, సో వాళ్ళ అబ్బాయి మనకు జ్యూరీ పర్సన్స్గా ఉన్నారు, వెంకట్ కన్నా కట్ట గారు. సో ఆయన సెలెక్ట్ చేసిన ఒక చిత్రానికి గాను మరి ఇంకొక 5,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతి ఉంటుంది. మీరు తీసిన ఈ లఘు చిత్రాలను మాకు 20వ తేదీలోపు పంపించండి. సో 23వ తేదీన ఇనాగురల్ ఫంక్షన్ ఉంటుంది, 24, 25వ తేదీల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, 26, 27వ తేదీల్లో మనకి ఏవైతే సినిమా లఘు చిత్రాలు వచ్చాయో వాటన్నింటినీ స్క్రీన్ చేసుకుంటాము. 28వ తేదీన జరగబోయే అవార్డు ఫంక్షన్లో మనకు సబ్మిట్ చేసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్లకు అవార్డ్స్, రివార్డ్స్, దాంతోపాటు మెమెంటోస్, సర్టిఫికెట్స్ ప్రముఖుల చేతుల మీదుగా ఇప్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అన్నవి 20వ తేదీ జరగబోయే ఇంకొక ప్రెస్ మీట్ ఉంటుంది, సో అక్కడ నేను వివరిస్తాను. సో మీరు మీ మీడియా ద్వారా ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయండి సార్, తెలియజేయాలని కోరుకుంటున్నాను. అండ్ దీన్ని బాగా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ ఫిలిమ్స్ ఇక్కడ ఇంకోటి చెప్పచ్చా? ఇందులో నిడివితో సంబంధం లేదు సార్, నేను 1 నిమిషమే సినిమా తీశాను, నేను గంట సినిమా తీశాను. సో మీరు గంట సినిమా అయినా సరే, మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు తీసిన ప్రతి సినిమాని ఒక వేదిక కావాలి. మీరు ఇంతవరకు మీ ఫ్యామిలీ వాళ్ళకు, తర్వాత మీ ఫ్రెండ్స్కి చూపించారు, మేము మా దగ్గర ఉన్న మెంబర్స్ ఈ ప్రపంచానికి పరిచయం చేపిస్తామన్నమాట ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ద్వారా. ఇంతకుముందు జరిగిన ఫెస్టివల్లో 2 టాలెంటెడ్ డైరెక్టర్స్ 2 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇప్పుడు సినిమా చేస్తున్నారు. సో అవకాశాలు అనేవి ఎక్కడి నుంచి ఎట్లా వస్తాయో తెలియదు. ఇదొక మీకు ఒక ప్లాట్ఫామ్, సో దీన్ని వేదిక, మీరు దీనిని బ్రహ్మాండంగా ఉపయోగించుకోండి అండ్ సక్సెస్ అవ్వండి. ఏదండి ఇక్కడ బేసికలీ 20వ తేదీలోపు నేను నా యూట్యూబ్ లింక్స్ అంటే 9676350681 ఈ మొబైల్కు మీ యూట్యూబ్ లింక్స్లన్నీ నాకు పంపించవలసి ఉంటుంది. సో వీటిని నేను స్క్రూటీ తీసుకొని సెలెక్ట్ చేసుకున్న దాన్ని 20వ తేదీన అనౌన్స్ చేస్తాను. సార్ నాట్ ఓన్లీ జిల్లా, మనకు ఈవెన్ మీరు నంబరు నా ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళందరూ, నేను గోవాలోనే లాంచ్ చేశాను, తర్వాత హైదరాబాద్లో లాంచ్ చేశాను, పూణెలో కూడా లాంచ్ చేశాను. సో ఇప్పటికీ ఒక 12 ఎంట్రీస్ వచ్చాయి. వీటితో పాటు అంటే కేవలం మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, అదర్ లాంగ్వేజ్ అని చెప్పి కూడా ఒక అవార్డు ఉంటుంది. సో ఎనీ లాంగ్వేజ్, సో ఎనీ థీమ్, జస్ట్ మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ మేము వేదిక కల్పిస్తాం. ఈ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో నన్ను మెంబర్గా చేసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మన రషీద్ బాషా గారికి నా కృతజ్ఞతలు, మరి మా మెంబర్స్ కూడా. ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సెల్ ద్వారా చాలా ఏమీ లేని వాళ్ళు కూడా వాళ్ళ స్కిల్ని చూపించుకొని, యాక్టింగ్లో స్కిల్ని చూపించుకొని వాళ్ళు ఉపయోగించుకోవచ్చని నా ఒపీనియన్. 6వ అనంత లఘు చిత్రోత్సవం సంబరాలు ఈరోజు పోస్టర్ లాంచింగ్ ద్వారా మేము ప్రారంభిస్తున్నాము. ఇది నా 6వసారి, ఒక ప్రత్యేకత ఉంది ఈ సంబరాలకు. ఈసారి నగదు బహుమతి ఇవ్వాలనుకున్నాము, ఉత్తమ బహుమతిగా
5,000, రెండవ ఉత్తమ బహతిగా 3,000, మూడవ ఉత్తమ బహతిగా 2,000 రూపాయలు చొప్పున నగదు పురస్కారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాము. మరి ఈ చలనచిత్రోత్సవాలు ఒక ప్రఖ్యాత దర్శకుడు అనంత ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డు పొందిన గ్రహీత మన రషీద్ బాషా గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షుడిగా అనంతపురం ఫిల్మ్ సొసైటీ కొనసాగుతూ ఉంది. నేను కంబదూరి షేక్ నబీ రసూల్, రచయిత మరియు ఆనరీ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫిల్మ్ సొసైటీ. మరి ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లాలో కరువు ఉంది కానీ కళలకు కరువు లేదు. మరి అటువంటి కథా వస్తువులు, కరువుకు మొదలుపడిన కథా వస్తువులు కానీ దైనందిన జీవితంలో వివిధ ఇతివృత్తాలతో మీరు ఈరోజు పాల్గొంటే అవి పెద్ద చిత్రాలుగా రూపొందించడానికి కూడా ఒక శిక్షణా తరగతులుగా ఉంటాయి. మరి ఆ దిశలో పయనించడానికి అనంతపురం కళా నిలయం అని సభ్య ప్రపంచానికి తెలియజేయడానికి ఈ లఘు చిత్రోత్సవాల సంబరాలను మేము ప్రారంభించే ఈ కార్యక్రమానికి ఎంట్రీలు ఆహ్వానిస్తూ మిమ్మల్ని అర్థిస్తున్నాం. సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడిని రషీద్ గారి ఆధ్వర్యంలో జరిగే 6వ అనంత ఫిల్మ్ ఫెస్టివల్కు సంబంధించి లఘు చిత్రాలలో ముఖ్యంగా సమాచార హక్కు చట్టం గురించి మేము షార్ట్ ఫిల్మ్స్ ఆహ్వానిస్తున్నాము. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని అధికార యంత్రాంగాలను ఏ విధంగా పనిచేయించాలా, మన సమస్యలను ఆఫీసుల చుట్టూ తిరగకోకుండా మన ఇంటికే జవాబు వచ్చే విధంగా సమాచార హక్కు చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని అధికార యంత్రాంగాలను ఏ విధంగా పనిచేయించాలా, సమాచార హక్కు చట్టాన్ని అధికారులు ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళకి ఏ విధంగా పనిష్మెంట్ పడుతుంది అనే జీవితంతో సమాచార హక్కు చట్టం పైన షార్ట్ ఫిల్మ్స్ మేము ఆహ్వానిస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రజలంతా ఉపయోగించుకొని సమాచార హక్కు చట్టం యొక్క ప్రాధాన్యత గురించి షార్ట్ ఫిల్మ్స్ తీసి పంపాల్సిందిగా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము.